వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీనివాస్ వైఖరి మార్చుకోవాలంటూ హెచ్చరిస్తూ తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అయితే ఒక పిచ్చి కుక్క దువ్వాడ శ్రీనివాస్ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలకు అతీతంగా తరిమి కొట్టవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పిచ్చి కుక్కే కదా మనం మన ఇంటికి వచ్చింది వెంట పెడతాం అనేది కాకుండా మన జిల్లా సంస్కృతికి జిల్లా అభివృద్ధికి జిల్లా తాలూకా ప్రగతికి జిల్లా తాలూకా ఆలోచనలకి అనుగుణంగా ఆ పిచ్చి కుక్క వ్యవహరించడం లేదు. ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు, ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఈ ప్రాంతవాసి అయిన దువ్వాడ శ్రీనివాసే పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడు. ఈ పిచ్చి కుక్కని తరిమి కొట్టవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి ఒక్కటి, నేనెప్పుడు కూడా రాజకీయాల్లో గత 40 ఏళ్ళుగా కులం కోసం మాట్లాడడం లేదు, కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితిలో కులంను ప్రస్తావించవలసి వస్తుంది. నేను ఒక సామాజిక వర్గంగా కాళింగ కులంలో పుట్టినప్పటికి కూడా కాళింగ జాతికి ఈ జిల్లాలో అన్ని కులాలలాగే ఈ జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ప్రజలు గౌరవిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాళింగ కులానికి చెందిన బడ్డేపల్లి రాజగోపాలరావు వైసీపీకి ఒక ప్రవాహం వచ్చినప్పటికి కూడా జిల్లా ప్రజలు ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గం విక్రితో వ్యవహరించారు. ఈ జిల్లాలో కాళింగలకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇలాంటి కుక్క పిచ్చి కుక్క పార్లమెంటులో అడుగు పెడితే జిల్లా తాలూకా ఆలోచనలో జిల్లా తాలూకా ప్రగతి జిల్లా తాలూకా ఔన్నత్యం చెడిపోతున్న ఉద్దేశంతోనే ఆయన ఓడించారన్న సంగతి మీకు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఆయన్ని ఓడించడంలో ఓడించారు ఈ జిల్లా ప్రగతి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం తర్వాత రాష్ట్రం తాలూకా ఉన్నత కోసం ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు గెలిపించారు. అదేవిధంగా టెక్కల నియోజకవర్గానికి 82 నుంచి ఈయన కంటిన్యూగా ఈయన కుటుంబానికి తెలుగుదేశం శాసనసభ్యులుగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయడం సంగతి మీకు అందరికీ తెలుసు. ప్రతి ఎన్నికల్లోన పిచ్చి కుక్క వ్యవహరించడం బహుమానడం ఎన్నికల ముందు ఇచ్చేయడం ఏ పార్టీలు ఆయా పార్టీల తాలూకా దీని తాలూకా నిధులతో వ్యవహరించి ఆయన పూర్తిగా అన్ని ఎన్నికల్లోనూ కూడా అచ్చెన్నాయుడు గారి మీద కానీ ఎర్రనాయుడు గారి మీద కానీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు.